అంతర్జాతీయ వేదికపై తెలుగు అమ్మాయిలు రాణిస్తున్నారు నేపథ్యం పేదరికమైన కన్నీళ్లు కష్టాల సుడిగుండాలు ఎదురైనా ఎక్కడా ఆగిపోకుండా పరుగును ఆపకుండా పట్టుదల ప్రతిభే ఆయుధాలుగా ముందుకు సాగుతున్నారు వాళ్లే ఎర్రాజీ జ్యోతి అగసర నందిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో ఆయన కట్టించిన స్పోర్ట్స్ అకాడమీలు క్రీడా మైదానాల్లో రాటుదేరిన ఈ ఇద్దరు అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రదర్శనతో ఆదరగొట్టారు అథ్లెటిక్స్ ఆణిముత్యాలుగా చెంది అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు ఎర్రాజి జ్యోతి విశాఖ స్టేడియంలో ప్రాక్టీస్ చేయగా అగసర నందిని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేసి పతకాలు సాధించారు జీవితంలో ఎదురైన హడల్స్ ను అధిగమించి ఇప్పుడు రికార్డుల వేటిలో హడల్స్ ను దాటుతున్న ఎర్రాజి జ్యోతి స్వస్థలం విశాఖపట్నం తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్ తల్లి కుమారి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో క్లీనర్ గా పనిచేస్తోంది ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే అయినా ఆ తల్లిదండ్రులు కుమార్తె ఉత్సాహాన్ని గమనించి ఆటల్లో ప్రోత్సహించారు విశాఖలోని స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడి పీఈటీ జ్యోతిలోని ప్రతిభను గుర్తించి ఆమె కెరీర్ కు బాటలు వేశారు విశాఖలో చంద్రబాబు హయాంలో కట్టిన స్టేడియంలో ప్రాక్టీస్ చేసి ఎంతో నైపుణ్యం సాధించారు రెండు వేల పదిహేనులో రాష్ట్ర జిల్లాల పోటీల్లో వంద మీటర్ల హడల్స్ లో స్వర్ణం నెగ్గడంతో జ్యోతి కెరీర్ మలుపు తిరిగింది ఈ ప్రదర్శనతో జ్యోతి హైదరాబాద్ లోని సాయి సెంటర్లో ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేష్ వద్ద చేరింది ఆ తర్వాత భువనేశ్వర్ లోని రిలయన్స్ అథ్లెటిక్స్ పై పెర్ఫార్మెన్స్ సెంటర్ కు మారిన జ్యోతి అక్కడ బ్రిటన్ కోచ్ జేమ్స్ హిల్లర్ శిష్యరికంలో మరింత రాటుదేలింది రెండు వేల ఇరవైలో ఆల్ ఇండియా ఇంటర్వర్సిటీ క్రీడల్లో పదమూడు పాయింట్ సున్నా మూడు సెకండ్ల టైమింగ్తో తొలిసారి జాతీయ రికార్డు నెలకొల్పిన జ్యోతి ఆ తర్వాత వెలుదిరిగి చూడలేదు ఆ తర్వాత కెరీర్లో ఎన్నో రికార్డు ప్రదర్శనలతో అంతర్జాతీయ స్థాయికి ఎతికింది ఈ క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా దృఢంగా నిలబడింది సోదరుడి పెళ్లికి కూడా హాజరవ్వకుండా రెండేళ్లుగా ఇంటి ముఖం చూడకుండా మైదానంలోనే శ్రమించిన జ్యోతి आसियाड पतक तो तन लक्ष्या मेरे लाइफ में फर्स्ट ड्रामेटिक मेडल है एंड इट वाज अ वेरी हॉरेबल एक्सपीरियंस एंड अ ग्रेट एक्सपीरियंस फॉर मी बिकॉज हर एक्सपीरियंस हमको मैटर्स होता है लाइफ में आगे जाने के लिए सो आई एम दिस इज माय फर्स्ट एशियन गेम्स उसमें मैंने सिल्वर मेडल जीती हूँ हैप्पी అగసర నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల గురుకులాల నుంచి తయారైన మట్టిలో మాణిక్యం తొలుత స్ప్రింట్ ఆ తర్వాత హర్డిల్స్ నుంచి ఆల్ గా మారిన నందిని నాలుగేళ్ల వ్యవధిలో ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది చంద్రబాబు హయాంలో కట్టించిన స్టేడియంలో శిక్షణ తీసుకుంది హై జంప్ లాంగ్ జంప్ షార్ట్ పుట్ ఇలా ఓవరాల్ గా హెప్టాథ్రాన్ ఈవెంట్లో సత్తా చాటుతున్న నందిని సీనియర్లను దాటుకుని ఏషియా క్రీడల బెర్త్ను సాధించింది ఒకప్పుడు కనీసం వ్యాయామం చేయడానికి సరైన సదుపాయాలు లేక కర్రకు బకెట్లు తగిలించుకొని కసరత్తులు చేసిన నందినిది చాలా భేద కుటుంబం తండ్రి ఎల్లప్ప గతంలో సైనికపురిలో టీ దుకాణం నడిపేవాడు గురుకులాల్లో ప్రవేశం దొరికాక నందినికి ఆటలపై ఉన్న ఆసక్తిని గమనించి అక్కడ అథ్లెటిక్స్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు గురుకులాల మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పోర్ట్స్ ఆఫీసర్ రామ్ లక్ష్మణ్ ప్రోత్సాహంతో నందిని జాతీయ స్థాయిలో సత్తా చాటింది రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలోని ఉడిపిలో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్షిప్ తో నందిని దశ తిరిగింది ఈ ప్రదర్శనతో నందిని పాన్ ఇండియా స్టార్ అథ్లెట్ గా మారిపోయింది ప్రవీణ్ కుమార్ చొరవతో నాగపురి రమేష్ వద్ద శిక్షణ ప్రారంభించిన నందిని హెప్టాత్ మరింత హ్యాపీ Uh, कि मेरा पहला सीनियर इंटरनेशनल है इसी में ही मैं मेडल लेके आई लास्ट टाइम मैं दो बार जूनियर वर्ल्ड गई हूँ हंड्रेड हर्डल्स में पहली बार मैं सेमीस्ट तक गई थी एंड नेक्स्ट uh, से फाइनल्स तक गई थी इस बार मैं सीनियर एशियन गेम्स आके मेरे को बहुत अच्छा लग रहा है यहाँ पे भी बहुत अच्छा है मैंने सोचा नहीं था कि इतना बड़ा कॉम्पिटिशन में मेडल जीत पाऊंगी करके मेरे को बहुत हैप्पी आई एम फीलिंग दैट आई एम वन द मेडल टू इंडिया